new voice system. Voice system is not voice system. Voice system is voice of an voice system. الله تعالى في شأن حبيبه إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا سبحان ربك رب العزة عما يصفون وسلام الله بيعم very good. పవిత్ర రంజాన్ని పురస్కరించుకొని గత 2 సంవత్సరాలుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేద ముస్లింలు ఆనందంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో వారి మద్దతుతో పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి కూడా 200 కుటుంబాలకి ఈ రంజాన్ తోఫాని అందిస్తూ ఉండడం జరిగింది. దీనిలో ప్రధానంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం పేదలందరూ కూడా ఆనందంగా పండగ చేసుకోవాలి, వారి కుటుంబాల్లో ఆనందంగా ఉండాలి, వారు ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలి, వారి జీవితాల్లో ఆర్థికంగా బలం పుంజుకోవాలి, విద్యాపరంగా వ్యాపారపరంగా ముస్లింలు మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలనేటువంటి ఒక సంకల్పం మాలో కూడా ఉంది. అట్లాగనే ఈరోజు ఇచ్చేటువంటి ఈ తోఫాలో 2 కేజీల బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ సేమియా, 1 కేజీ గోధుమ పిండి, 200 గ్రాముల నెయ్యి, 250 గ్రాముల బెల్లం, ఒక చేతి సంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కూడా నాణ్యమైనటువంటి వస్తువులను మాత్రమే అందిస్తూ ఉన్నాం. మా యొక్క సాంప్రదాయం ఎన్నికలతో దృష్టితో సంబంధం లేకుండా మేము చేసేటువంటి మా ప్రయత్నానికి పెద్దల దగ్గర నుంచి కూడా మాకు ఆశీర్వాదం లభిస్తూ ఉంది. కమరుద్దీన్ గారు కానీ, అట్లాగనే ముక్తార్ అలీ గారు కానీ, అలాగనే జనసేన పార్టీలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మేము మరింతగా అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యి మార్పుని తీసుకురావడంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, పవన్ కళ్యాణ్ గారిని అన్ని వర్గాల ప్రజలు బలంగా ఆశీర్వదించాలని కోరుకుంటా, రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా జనసేన పార్టీ విజయవాడ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ముక్తార్ అలీ, న్యాయవాది, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా మన పొద్దున రామ్ గారి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపించడం అనేది చాలా ఆనందదాయకం. మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం ఏంటంటే కుల మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇవాళ ఈరోజు ముస్లింలందరూ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రంజాన్ రోజు సుఖంగా చక్కగా ఆనందంగా మంచిగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు రంజాన్ తోఫాలు పంపించడం చాలా ఆనందదాయకం. మేమందరం అతన్ని అభినందిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చాలా చేసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఆశీర్వదిస్తున్నాం. ప్రభుత్వానికి ధీటుగా మేము కూడా ఒక నియోజకవర్గ స్థాయిలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. మొదటి సంవత్సరం ఇంచుపేటలో 600 మందికి ఇస్తే అందరు కూడా వస్తే మరి 200 కొని 800 ఇచ్చారు. తర్వాత గత సంవత్సరం ఇంచుపేటలో ఎక్కువ చేయాలి మనం అనే ఉద్దేశంతో 1500 మందికి పంచాం. కానీ అనేక మంది వస్తే కాదనుకున్న తర్వాత పంపించాం. మరి మొన్నే ఎన్నికలు అయినాయి, కొంత ఖర్చులో ఉన్నాం, అయినా కూడా కార్యక్రమం ఆపకూడదు, ఈ కార్యక్రమం చేయాలని పార్టీ కూడా చెప్పడం జరిగింది. పార్టీ కూడా ఈ కార్యక్రమం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి పేరు మీదనే సరుకులన్నీ కూడా పేద ముస్లింలకు అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రంజాన్ తోఫాని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నెంబర్ తక్కువ అవ్వచ్చు, ఈసారి 200 మందికి ఇవ్వచ్చు, కానీ సరుకుల నాణ్యత అందులో నాణ్యత కన్నా గతంలో బియ్యం వేయలేదు, ఈసారి బియ్యం యాడ్ చేసాం. 2 కేజీలు యాడ్ చేసి కొంతమంది అయినా సరే ఆనందంగా చేసుకోవడం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో భగవంతుడు మమ్మల్ని మరింతగా ఆశీర్వదిస్తే గతంలో మాదిరిగానే 1500 మందికి కాకుండా ఈసారి 15,000 మందికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అందరికీ కూడా మంచిగా ఈ పండుగని ఆనందంగా చేసుకునే దిశగా ఏర్పాటు చేస్తాం. మార్పుకి మేము ప్రయత్నం చేస్తాం. ఆ మార్పులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటా ఉన్నాం. పేద ముస్లింలు అందరూ కూడా ఆనందంగా ఈ పండుగ చేసుకోవాలని తెలియజేస్తాం. దీంతో పాటుగా ఏ సమస్య ఉన్నా కూడా మీరు చెప్పే జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా ఇక్కడి నుంచి మీ తరఫున గొంతు లేనటువంటి అనేక మంది సామాన్యుల తరఫున మేము గొంతై పోరాడతాం. ఏ ప్రభుత్వం అన్నా మాకు పెద్ద పట్టింపు ఏం లేదు. అదే టీడీపీ ప్రభుత్వం అయినా మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే తప్పనిసరిగా మా గొంతులు పైకి లెగుస్తాయి. సమాజంలో పేద సామాన్య వర్గ ప్రజల తరఫున పోరాటం చేసి తీరుతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సందర్భంలో మీ అందరికి ఒక మాట తెలియజేయాలి. పంచాయత్ సెంటర్లో ఉండేటువంటి ముసాఫిర్ ఖానా దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారు. ఇంతకుముందు పేద ముస్లింలు అందరూ అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలని కేవలం 10-15 వేల రూపాయలతోనే అక్కడ కార్యక్రమం చేసుకునేవారు. పెళ్లిళ్ళు చేసుకుని ఏం చేసుకున్నా కానీ దాన్ని డెవలప్ చేశామని చెప్పి ఈ రోజున ప్రైవేటైజ్ చేసి ఒక రోజు అట్టి 2 లక్షల నుంచి 3 లక్షలు చేయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారచ్చు, పాలకులు మారచ్చు, కానీ పేదల గురించి పట్టించుకోకపోతే మాత్రం ఈ అంశంలో పోరాటం చేసి తీరుతా. ముసాఫిర్ ఖానా మాత్రం పేద ముస్లింలకే గతంలో ఇచ్చినట్టుగానే 10,000కో 15,000కో ఇచ్చి తీరాలి. 2 లక్షలు 3 లక్షలు పెడితే అద్దె ఎక్కడి నుంచి కడతారు? ఫంక్షన్ చేసుకోవడానికే మన దగ్గర అంతంత మాత్రం డబ్బులు ఉంటాయి. 2-3 లక్షలు పెట్టి ఆ ఫంక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అది పేద ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దాన్ని నామమాత్రపు ధరలకే ఆ ముసాఫిర్ ఖానాని అద్దెకు ఇవ్వాలి. అంతేగాని కార్పొరేషన్కి ఇస్తా, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి లీజులు ఇస్తా అంటే ఊరుకునేటువంటి పని లేదు. జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా పోరాటం చేస్తాం. పేద ముస్లింలకి ఆ యొక్క ముసాఫిర్ ఖానాని మరలా సేవలు అందించేలాగా కృషి చేయడంలో మేము ముందుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ, అట్లాగే మా తోపాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి ముస్లిం మహిళలందరికీ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పాల్సింది ఏంటంటే మీరెవరు కూడా తోసుకోవద్దు. మనం చక్కగా ఆనందంగా ఎండెక్కకుండానే అందుకే పెట్టుకున్నాం. నేను పిలుస్తున్నాను, అదే పిలుస్తున్నాను. ఒక ముందు ఒక 8-10 మంది వస్తే నేను పిలుస్తాను. ఒక్క వస్తే వాళ్ళ వరకు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటి నేనే ఇచ్చి నేనే ఇస్తాను. ఎవరు ఇచ్చేది ఈసారి మొత్తం ప్రతి ఒక్కరికి నేనే ఇస్తాను, ఇచ్చి పంపిస్తాను. మీరు తాపి కూర్చొని తోసుకోండి. 10 నిమిషాలు కార్యక్రమం అయిపోతుంది. 10 నిమిషాలు గత 2 సంవత్సరాలుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేద ముస్లింలందరూ ఆనందంగా రంజాన్ పండుగను చేసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పం. రంజాన్ తోపాని ప్రభుత్వంతో పాటు దీనికి అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం చేయాలి అని పార్టీ ఆదేశించింది, పార్టీ సహకరించింది. అట్లాగనే 200 మంది పేద ముస్లిం కుటుంబాలకి ఈరోజు రంజాన్ తోపాని అందిస్తూ ఉన్నాం. దీనిలో 2 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ గోధుమ పిండి, 1 కేజీ సేమియా, 200 గ్రాముల నెయ్యి, 250 గ్రాముల బెల్లం, 1 చేతి సంఖ్యని అందిస్తూ ఉండడం జరిగింది. వాటి పేద ముస్లింలందరూ ఒక కుటుంబానికి సరిపడినటువంటి ఈ వస్తువులతో ఆనందంగా పండగ చేసుకోవాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షను కూడా తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సమాజంలో ఏ అన్యాయం జరిగినా, ఏ ఇబ్బంది వచ్చినా నోరు లేనటువంటి పేద ప్రజల తరఫున జనసేన పార్టీగా మేము గొంతెత్తి పోరాడతాం, పేద ప్రజలకి అండగా నిలబడతామని కూడా తెలియజేస్తా. విజయవాడ జనసేన పార్టీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరి మనందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. بالتالي لو ساعدهم అండ్ ఫోటోలు తీయండి ఇలాంటి ఏమండి మీ ఫోన్ అమ్మ ఇలా కనపడదేటి పట్టుకోండి బ్యాగులు అది కాదు అలా పట్టుకోండి సరే రెడీగా बैठो जी कोच का कोच काका बड़ा लोग करके निकले जी आयते ले మొత్తం వచ్చేలా చేయాలి कृष्णा सिंह चचिन राशि बेटा श्री राशि अक्षर राशि लग ये कह रही है राशि हमारे आज आनंद आई हे गुरुजी चेक बन दिए से మొత్తం ఫోటో రాకపోతే నేను నిల్చోబెడతా తర్వాత ఒకసారి తప్పుకుంటారా అందరూ ఓకేనా ప్రసాద్ గారు అది చూడండి నీటిగా నాటి దారి క్లియర్ చేసాడు పంపించండి बाबू बाबू आप लाइव पढ़ी पढ़ी चे चे अरे नी का नंबर बैठ पावर सर अम्मा पावर అట్నుంచి అన్నా అన్నాయ్ అటే అటే అట్నుంచి అటే నుంచే పంపించు అడావిడు నిదానంగా లాంగ్ గారు ఒకసారి ఇది పట్టుకోండి మనిషి వీడియో చేస్తున్నాం మా ఇటు చూడండి అమ్మా అన్నా అన్నా ఇటు తోసుకుంటూ వస్తున్నారు అటు వెళ్ళండి అటు వెళ్ళండి అన్నా అన్నా ఇటు వచ్చేస్తున్నారు అటు పంపించారు ఏమో వస్తుంది ఇప్పుడుగా వీళ్ళందరికీ వచ్చేస్తున్నారు సేమోనన్నా ఒకసారి ఇచ్చాను సేమోనన్నా కంట్రోల్ చేయ ఒకసారి కొంచెం జరగండి ఒకటి జాగండి సరే ఇటు ఇటు చూడండి कृष्णा गार रंडी सुरेश बेटा फोटोल दी अच्छा फोटो ఇట్రామ్మ తమ్ముడు బయటికి వెళ్ళిపోండి ఆయన చూసి చెప్పండి గురించి రాము ఒకసారి ఏం నొప్పి మాకు ఇలాగే పడు నువ్వు మాయ మాటలు చెప్తాను ఓటు మాట ఇక ఏమనుకో మాకు ఈవిని కొంచెం బయట తెంపండి బయట వరకు తీసుకుని తెంపేయండి. Thank you.